యాసలు వేరైనా భాష ఒక్కటే, దేశాలు వేరైనా రేడియో ఒక్కటే. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, నమస్తే. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలోకి. స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే శైలజని. ఆర్జే శైలజతో చిట్చాట్ అవుతుంది. మరి క్రేజీ డేగా ఫ్రైడే ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చాను. ఆ గెస్ట్ ఎవరో మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. అది ఎవరు అంటే, టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ప్రతి మనిషిలోని ఒక కళ దాగి ఉంటుంది. దాన్ని చాలా మంది దాచేస్తూ ఉంటారు. అలాగే దాచకుండా ఆ కళని పైకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి ఎంతో ఉన్నతంగా వ్యక్తిత్వం అయిన మనిషిగా ఆయన విజయవంతంగా పైకి ఎదిగి ఈ రోజు వెండి తెరపైన కూడా చాలా సినిమాలు అలాగే బుల్లితెరని కూడా అలరిస్తూ ఉన్నారు. ఆయన మరెవరో కాదు, మరి నన్ను అదర్ దెన్ దుర్గారావు గారు. మరి వేదికపై ఆహ్వానించేద్దామా? హలో అండి దుర్గారావు గారు. హలో అండి. నమస్తే అండి దుర్గారావు గారు. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మీ సతీమణి కూడా ఉన్నట్టున్నారు? బాగున్నారండి. బాగున్నామండి. మీరు ఒక్క నిమిషం మీరు అలా లైన్ లో ఉండండి, నేను ఒక్కసారి మీ గురించి ఒక ఏవి ఉంది అది ప్లే చేస్తాం. మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి టిక్ టాక్లతో ఫేమస్ అయ్యి ఎన్నో విజయాలు అందుకుని అతి తక్కువ సమయంలోనే బుల్లితెర నుంచి అటు వెండితెర వరకు ప్రయాణిస్తూ ఉన్న ద గ్రేట్ టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు గారు, ఆయన సతీమణి గంగరత్నం గారికి శైలజాతో చిట్చాట్ అనే కార్యక్రమం ద్వారా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కుటుంబం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. మీ ఆర్జే శైలజ. బాగుందా అండి దుర్గారావు గారు? హలో. హలో. ఉన్నారా అండి? వినిపిస్తుందా నా వాయిస్? సరే, అదే అయితే నెంబర్స్ చెప్తాను. మనకి ఆత్మీయులు కూడా కాల్ చేస్తారు, ఒక్కసారి నెంబర్స్ కూడా చెప్పేస్తాను. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలోకి మీరు నాకు కాల్ చేయవలసిన నెంబర్స్ ఇండియా నుంచి అయితే 9705222059, అది యుఎస్ఏ నుంచి అయితే 9197012005, యూకే నుంచి అయితే 11588205. ఓకే, ఆత్మీయులందరికీ చిన్న మనవి, స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పి లాగిన్ అయిపోండి. ఇంకా బోల్డ్ అయిన అప్డేట్స్ కావాలంటే ఫేస్బుక్ లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. ఒక 15 మినిట్స్ వరకు నేను కాల్స్ ఏం తీసుకోను, వాళ్ళతో ముఖాముఖి మాట్లాడతాను. వాళ్ళ జీవితం ఎలా ప్రయాణం జరిగింది అంత 15 మినిట్స్ తర్వాత మీరు అందరూ విని కాల్స్ చేయండి. ఓకే దుర్గారావు గారు, చెప్పండి. చెప్పండి, అసలు మీరు టిక్ టాక్ తో చాలా ఫేమ్ అయ్యారు కదా మీరు, మీ సతీమణి. అసలు బేసిక్ గా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఏంటి, మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది అది ఒకసారి చెప్తారా? మాది పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం లక్ష్మీపురం అండి మా ఊరు. నేను చందన రమేష్ గారి దగ్గర వర్క్ చేస్తానండి. ఓకే. ఇంకా సార్ పొలాలు చూసుకుంటానే సాయంత్రం వాళ్ళు టిక్ టాక్ చేసుకుంటా. ఆ పని మానకుండా ఇలా టిక్ టాక్ సాయంత్రం మాటలు ఏదో చేసుకుంటా అలాగైతే అభిమానులు హైలైట్ చేశారండి మమ్మల్ని. అంటే మీకు ఈ టిక్ టాక్ చెయ్యాలి, ఒక పక్క బిజీ షెడ్యూల్ లో ఉంటూ ఒక పక్క వర్క్ చేసుకుంటూ అది కూడా మీ భార్య గారితో టిక్ టాక్ చేయాలని ఐడియా ఎలా వచ్చింది మీకు? ఎరువాళ్ళందరూ శాతం మేము చూసేవాళ్ళం అండి. ఓకే. మనం కూడా చేద్దాం అనిపించి మా మిసెస్ అడిగితే మీ ఇష్టం అన్నారండి, అలాగా స్టార్ట్ చేసామండి. ఓకే ఓకే. మీరు ఎంత వరకు చదువుకున్నారండి? నేను 2వ తరగతి చదివానండి, మా మిసెస్ అయితే 10th. ఓకే ఓకే. అంటే ఇది మీరు ఈ సోషల్ మీడియా ద్వారా మీరు చాలా ఫేమస్ అయ్యారు కదా, ఎలా మీకు ఈ సోషల్ మీడియాలో అంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉందా, లేకపోతే ఎవరైనా ఈ సోషల్ మీడియాలో పెట్టడం, ఈ టిక్ టాక్ లో ఇలాంటివి జరిగాయా మీకు? నేను చేసిన వీడియో ఎక్కువగా బయట వారు చేశారండి. అచ్చా. నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తుంటే సేమ్ మేము ఎలా చేస్తున్నామో ఒక రిబ్బన్ కట్టుకుని ఒక బుక్ పట్టుకుని ఒక పౌటిన్ పట్టుకుని చేసేవాళ్ళం అండి ఇద్దరం. ఓకే. మేము చేసే అది పోస్ట్ చేస్తే మాలాగా అందరూ చేసేవారండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి అలాగా మమ్మల్ని హైలైట్ చేశారండి. అంటే ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో? ఎవరో ఒకరు పోస్ట్ చేస్తేనే కానీ రాదు కదా. అంటే మీకు వచ్చా మీకు ఈ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేయాలి, ఇలా ఫేమ్ అవ్వాలంటే మీకు ముందే తెలుసా, అంటే నెట్వర్కింగ్ సోషల్ మీడియా ఇదంతా మీకు ఐడియా ఉందా అండి? మా మేనల్లుడు మాకు మా లక్ష్మీపురం వచ్చి చేసుకుంటున్నాడు టిక్ టాక్ లో. ఓకే. అప్పుడు మేము చూసి రమేష్ మాకు కూడా కొంచెం చెప్పు, ముగ్గురు పిల్లలు హాస్టలే కదా మేము కూడా సరదాగా చేసుకుంటాం అని చెప్తే పాపం చెప్పాడండి. అచ్చా. అంటే మీకు ముగ్గురు పిల్లలా అండి? ముగ్గురు పిల్లలండి. అచ్చా. హాస్టల్లో వేసి చదివిస్తున్నారా? పెద్ద అబ్బాయి డిగ్రీ అండి భీమవరం. ఓకే. చిన్న అబ్బాయి 10th అండి. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి వైజాగ్. అంటే జనరల్ గా అయితే పిల్లల్ని మన దగ్గరే ఉంచుకుని మీరు హాస్టల్లో వేయడానికి కారణం అంటే మీకు ముందే తెలుసా ఇట్లా చేసుకుందామని, లేదు అంటే మీరు పనులకు వెళ్ళిపోతున్నారు అది అని చెప్పి పిల్లల్ని హాస్టల్లో వేసారా?
లేదండి, నేను చదువుకోలేదండి. నేను చదువుకోకపోతే మా ఊర్లోనేమో 5వ తరగతి దాకానే ఉంటదండి. తర్వాత 10th చదవాలంటే 4 కిలోమీటర్లు నడిచి రావాలండి. మా ఊరికి బస్సు సౌకర్యం ఏమి ఉండదండి. సర్లే, చాలా ఇబ్బంది అవుద్ది. హాస్టల్ అయితే సేఫ్ గా ఉంటారు, క్రమశిక్షణ కూడా బాగుంటది అన్న ఉద్దేశంతో నేను హాస్టల్ వేసామండి ఇద్దరం కలిసి. గుడ్ గుడ్. మీ భార్య కూడా అందుకు అంగీకరించారు? గుడ్ గుడ్ గుడ్. ఓకే, అయితే ఇప్పుడు ఎలా అండి, అయితే మీకు ఈ జీవిత ప్రయాణంలో టిక్ టాక్ హైలైట్ అయ్యారు, అంతవరకు ఓకే, అంతవరకు బానే ఉంది. మరి ఈ బుల్లి తెర మీద అవకాశాలు అవి ఎలా వచ్చాయి మీకు? మా వీడియోస్ సుడిగల్ సుధీర్ గారు, ఆది గారు బాగా చూస్తారంటే జబర్దస్తులని చూసి దుర్గారావు తీసుకొచ్చి ఒక అవకాశం ఇద్దాం జబర్దస్తులు అనేసి ఆది గారు, మన సుధీర్ గారు, రవి గారు అని డైరెక్టర్ గారు ఉన్నారండి, ఓకే, మేనేజర్ గారు, ముగ్గురు కలిసి నాకు కాల్ చేసి దుర్గారావు ఇలాగా జబర్దస్త్ ఒక అవకాశం వచ్చింది నువ్వు చేయాలంటే అయ్యో చేస్తానండి, ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి సార్ వస్తానని చెప్పానండి. లాక్డౌన్ అండి, ఫుల్ లాక్డౌన్ అండి అప్పుడు. తెలంగాణకి వస్తాకలేదండి, ఆంధ్రాకి వస్తాకలేదు. ఆ టైంలో నాకు పర్మిషన్ తీసుకుని కారు పంపించి సుధీర్ గారు, ఆది గారు, రవి గారు అండి మేనేజర్ గారు, ముగ్గురు కలిసి కారు పంపించి జబర్దస్త్ తీసుకెళ్లారండి. నేను కారు ఎక్కినప్పుడు హైదరాబాద్ అప్పుడు దాకా నేను ఎప్పుడు రాలేదండి, నాకు తెలియదు హైదరాబాద్ లో ఎలాగుంటారో ఏంటన్నది నాకు అది తెలియదండి. టీవీలో చూస్తామే తప్ప రియల్ గా ఎప్పుడు ఎవరినే చూడలేదండి మేము. నేను కారు, మా ఇద్దరం కారు ఎప్పుడు ఎక్కినప్పుడు అనుకున్నామండి బుజ్జి వాళ్ళతో ఒక ఫోటో దిగితే చాలు, మనం మనతో స్క్రిప్ట్ చేయించినా చేయించకపోయినా ఒక ఫోటో దిగితే చాలు అన్న ఆలోచనలో ఎక్కి మేము వెళ్ళామండి. కానీ ఒక మేము వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా హవక్ అయిపోయారు మమ్మల్ని చూసి. ఏంటండి దుర్గారావు గారు, అయ్యో బాబు ఎక్కడో లక్ష్మీపురం మాది పల్లెటూరు అడవి అన్నారో, ఆ అడవిలో నుంచి మీరు ఎంత వైరల్ అవుతాం, మీకు ఎంత పేరు వస్తాం, మీ పేరు చూసి ఖచ్చితంగా దుర్గారావుని ఒక అవకాశం ఇచ్చి జబర్దస్త్లో చేయించాలన్న ఆలోచనతో మిమ్మల్ని రప్పించామన్నారండి. అంటే మట్టిలో మాణిక్యం లాగా వాళ్ళు సెలబ్రిటీస్ దగ్గరికి మీరు వెళ్తే మిమ్మల్ని సెలబ్రిటీ చేసి అక్కడ తీసుకుని వెళ్ళారంటారు? వెళ్ళారండి, చాలా బాగా చూసారండి మమ్మల్ని. అంటే జబర్దస్త్ వారికి నిజంగా చేతులు దండం పెట్టుకోండి, ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది జబర్దస్త్ వారేనండి. మొత్తం అందరూ కూడా నాతో ఫోటోలు దిగి అందరూ అంటున్నారండి, దుర్గారావు మీ వీడియోలు చూసి మా అమ్మగారు చాలా హ్యాపీ అవుతారయ్యా, మా అబ్బాయి చాలా బాగా చేస్తాడు డాన్స్, మా మిస్సెస్ కు మీరు అంటే చాలా ఇష్టమయ్య అంటుంటే ఎలకట్లేపోయామండి ఆ ఆనందాన్ని మేము. చాలా బాగా చూసారండి, ఇంట్లో సొంత వాళ్ళని ఎలా చూసుకుంటారో అలా కలిసిపోయారండి వాళ్ళు మాతోను. ఒక ఇంట్లో అన్నగారిని, ఒక చెల్లిని, ఒక అక్కని ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారండి మమ్మల్ని. అయితే గంగరత్నం గారు, మరి మీ హస్బెండ్ జాబ్ చేస్తూ అక్కడ చేసేవారు కదా, మీరు అంటే మీరు అనలేదా ఎందుకండి మనకి టిక్ టాక్ వీడియోలు అవిను, మనం ఇలా జాబ్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది మనకి, అంటే అట్లా ఏమనలేదా మీరు? ఏమనలేదండి, అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసేవారండి, నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత సరదాగా కాలక్షేపం చేసుకుందాం అని అనేసి అంటే సరేలే అండి అన్నానండి. అంతేనండి, పొద్దున్న జాబ్ కి వెళ్ళి ఉండండి, 7 గంటలకి క్యారేజ్ పెట్టిదండి నాకు, సాయంత్రం 5 గంటల వరకు వర్క్ అండి, వచ్చేసాక 1 గంట గబగ స్నానం చేసేసి మా ఇల్లు అంత బాగోదండి, ఒక కట్టిన్ కట్టుకుని ఒక చూసానండి వీడియోస్ లో, చూసాను బట్టలు అవి కట్టడం అవన్నీ చూసాను వీడియోస్ లోని, కట్టిన్ కట్టుకుని మీటర్ బాగోక కట్టుకున్నాను నేను కట్టిన్ అయినని. అప్పుడు మా ఇల్లు ప్లాస్టింగ్ అట్లా చేసలేదండి, 1200 వీడియోలు మా ఇంట్లోనే చేసాను నైట్ టైం. గ్రేట్ అండి, నిజంగా గ్రేట్ అండి. 1200 వీడియోలు చేశాక అప్పుడు అభిమానులు, అయ్యో దుర్గారావు అన్ని ఇంట్లో కాదయ్యా, బయట కూడా చెయ్యి, చెట్లు కాడ చేయాలి, పూల చెట్లు కాడ చేయాలంటే అప్పుడు అభిమానుల కోరిక తెలుసుకుని బయటకు వచ్చి బయట కూడా చేశానండి. చాలా ఆదరించారండి అభిమానులు, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళే. అంటే బయట అంటే ఎక్కడెక్కడ చేశారు మీరు? నేను మా చందన రమేష్ గారు అని వాళ్ళకి పొలాలు ఉన్నాయండి, ఆ పొలాల్లో మామిడి చెట్లు కాడ మామిడికాయలు పూసినట్టు, మామిడికాయలు చేసినట్టు, పువ్వుల చెట్లు కాడ రోడ్డు మీద చేసేవాళ్ళం అండి. ఎక్కడ చేసినా కొత్తగానేనండి, పౌటిన్లు పట్టుకుంటాం, రిబ్బన్లు కట్టుకుంటాం, పట్టుకుంటాం, పప్పు గుర్తులు పట్టుకుంటాం, అన్ని మా దగ్గర నుంచి స్టార్ట్ అయినాయండి. అదే మొత్తానికి అన్ని ఇంట్లో వస్తువులే ఉపయోగించేటట్టు కొత్తగా ఏమి తెచ్చి దానికోసం ఎక్స్పెన్సెస్ ఏమి పెట్టలేదంటారు మీరు? లేదండి, అంటే నేను ఒకటి ఆలోచించానండి, ఫోన్ తో పాడతాం రొటీన్, అదే రిమోట్ పట్టుకున్నా కొత్తగా చూస్తారు 10 మంది, ఈడెవడ్రా పెద్దవాడా లేకపోతే తెలివైనోడా. సూపర్ సూపర్ అండి,
అన్న టైప్ లో రిమోట్ పట్టుకుని పాడినప్పుడు చాలా కామెంట్లు పెట్టారండి. అంటే దుమ్ము రేపేసింది అండి, దుమ్ము రేపింది, ఒక దుమ్ము దుమ్ము రేపింది. అంటే నన్ను నాకు బ్యాడ్ కామెంట్లు గట్ట పెద్ద ఏం పెట్టలేదండి, కానీ దుర్గారావు నువ్వు చదువుకోలేదు అంటున్నావు, కానీ ఎంత తెలివితేటలు నీకు ఎలాగొచ్చినాయి. ఒక రిమోట్ పట్టుకున్న ఆలోచన, ఒక పౌట్టి పట్టుకుని పాడాలన్న ఆలోచన నీకు ఎలా కలిగింది? ఎవరికి కలగలేదు అసలు ఆ ఆలోచన. నీకు ఎలాగొచ్చిందని అవక్క అయిపోయేవారండి అందరూ. అవునవునవును. మరి గంగరత్నం గారు, మీరు కూడా మీ వారితో కొంచెం యాక్టింగ్ దీంట్లోని వచ్చారు కదా, మీకు ఇంటి దగ్గర నుంచి అబ్జెక్షన్స్ కానీ అట్లా ఏమి రాలేదా మీకు? అంటే పెద్దమ్మల్లో వాళ్ళ ఉండేవారండి, వాళ్ళు అనేవారండి మగళ్ళకైతే చెల్లింది కానీ నీకెంత కలగలు కానీ. మేమేమి బయట ఏం చేస్తాలేదు కదా, రోడ్ల మీద ఇంట్లో చేస్తున్నాం చనిపోయి నన్ను తిట్టేదండి, ఏమయ్యా నీకంటే బుద్ధి లేదు, మా పిల్లలు మా పిల్లలు రోడ్డు మీద చేపిస్తున్నావు నువ్వు డాన్స్, ఎలాగైతే వాళ్ళ అమ్మ నాన్న ఊరుకుంటారేమో, నేను ఊరుకోను పెద్దమ్మ గానే. అవును. అసలు నీకు ఏం చేస్తానో చూడు, నీకు పోలీసు కేసు పెడతాను అలాగని ఇలాగని బెదిరించేదండి పాపం నన్ను. అబ్బో, అంటే నా కూతురుతో ఎందుకు చేయించాలి, మేము గారాబంగా పెంచుకున్నాం. అవును అవును అవును. నీకు పెళ్లి చేసి నువ్వేనా డాన్స్ అయిపోతావని కాదు, నీకు పెళ్లి చేస్తాం చేస్తాం అనేసి పాపం అనేది చాలా మంచిది. అవును. మా ఊరోళ్ళు కూడా కొంతమంది నాకు హెల్ప్ చేశారండి, కొంతమంది అది చేయలేదండి, మాది చాలా పల్లెటూరు, తిట్టూరండి అందరూ నన్ను. ఎలా చేస్తున్నాడు ఏంటి ఏంటి వీటి, తింటాకే ఉండదు కదా, రిబ్బన్లు కట్టుకుంటాం, ఆ పొట్టిన్లు పట్టుకుంటాం, ఆ రిమోట్ లేటి చూసావాడి బాగమోడు బాగం డాన్స్ లేస్తున్నాడు అని తిట్టివరండి. అదే అదే. అవును అవును. నేను అసలు ఏది పట్టించుకునేవాడు కదండి, ఎందుకంటే నా మిస్సెస్ నే ఒక తెలుగు సాంప్రదాయంలో లేడీస్ సారీలు కట్టుకుని డ్రెస్సులు వేసుకుని ఎంత నీట్ గా అయితే ఉంటారో నేను అలాగే చేయించాను తప్ప ఒక్క వీడియో కూడా నేను ఏదే లేకుండా చేయించలేదు. మన టీవీ నెలలో ఒక యాంకర్ అడిగిందండి బుజ్జి నన్ను, దుర్గారావు గారు మీరు మీ భార్య అని కొంచెం ఎక్స్పోజర్ గట్ట పెట్టి మీరు ఫేమస్ అయ్యారు కదా అని అడిగారండి. అవును అవును. అమ్మా ఒక్క వీడియో అటువంటి ఒక్క వీడియో చూపించండి, నేను హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతాను. నేను మళ్ళీ టిక్ టాక్ అన్నది మళ్ళీ నా లైఫ్ లో నేను ఎప్పుడు చేయను. ఎక్కడన్నా మా మిస్సెస్ ఒళ్ళు కనపడిన వీడియో నాకు ఒక్కటి చూపించండి. అవును. నేను చేసిన 6,000 వీడియోలు ఉన్నాయి, మీరు ఏ వీడియో చూపించిన నేను టిక్ టాక్ వదిలేసి వెళ్ళిపోతాను, మరి నా జీవితంలో నేను ఎప్పుడు టిక్ టాక్ చేయనని చెప్పానండి. అవునవును. అప్పుడు చాలా నితుకారు, నేను చేతితో దొరుకుతాయండి, చేయకపోతే ఎక్కడ ఉంటాయండి. అదేనండి, ఏదైనా రెండు చేతులు కలిస్తే తప్పట్లు అవుతాయి అన్నట్టు మీరు మీ మిస్సెస్ కి ఒక సాంప్రదాయ పద్ధతిలో చేస్తూ మీ ఇష్టాన్ని, అంటే మీ ఇష్టాన్ని మీ టాలెంట్ ని బయట పెట్టుకున్నారు, దానికి మీ మిస్సెస్ కూడా కోఆపరేట్ చేస్తారు, ఈ రోజు ఇంత సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్నారు మీరు. మన దేశంలో లేడీస్ అందరికి చేతులు పెట్టి దండం పెట్టాలండి, భర్తల మాట కాదనకుండా భార్య ఖచ్చితంగా భర్త ఏది చెప్తే అది చేస్తారండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే మా మిస్సెస్ అనే కాదండి, అందరూ కూడా అలాగే చేస్తారు. అంటే ఎక్కడన్నా ఒకళ్ళు కొంచెం కోపం వచ్చి అడ్డం తిరుగుతారు తప్ప భర్తలకు ఖచ్చితంగా భార్యలు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి మన ఇండియాలో. అవునండి, కరెక్ట్. అది వాస్తవండి, కానీ పర్లేదండి, దేవుడి దయ వల్ల అభిమానులు అందరూ కూడా హైలైట్ చేశారండి నన్ను, మా మిస్సెస్ కూడా. ఓకే ఓకే, గుడ్ గుడ్ అండి. మొత్తానికి అదే కట్ చేస్తే అన్న టైప్ లోని అక్కడ పల్లెటూరు నుంచి స్టార్ట్ చేసిన మీ ప్రయాణం అలా సిటీ వరకు వచ్చి హైదరాబాద్ వరకు వచ్చి చిన్న బుల్లితెర మీద నుంచి, అయితే మీకు వెండి తెర మీద అవకాశాలు ఎలా వచ్చాయి? మీకు సినిమాల్లో కూడా మీరు చేశారు కదా. వెండి తెర అవకాశం అంటేనండి, రవితేజ గారికి మాస్ అంటే చాలా ఇష్టం అండి ఆయనకి. అవును, ఆయన పేరే మాస్ మహారాజా. ఆయన కూడా సార్ టిక్ టాక్ చూస్తారంటండి. క్రాక్ సినిమా షూటింగ్ జరిగే టైంలో ఆయన చూస్తా చూస్తా నా వీడియోలు వస్తున్నాయండి ఆయన దగ్గరికి, అరే దుర్గారావు గారికి ఒక అవకాశం ఇద్దాం, చాలా బాగా చేస్తున్నాడు, రిబ్బన్లు గట్ట కట్టుకుని ఒక అవకాశం ఇద్దాం అని గోపిచంద్ మల్లిని గారికి చెప్పి మనోడికి, అంటే ఇది కామెడీ క్యారెక్టర్ కాదు కానీ ఏం లేదు కదండి, అంటే లేదు లేదండి ఏదో ఒక పక్కన ఇరికిచ్చండి, దుర్గారావు పాపం చాలా కష్టపడుతున్నాడు, అటువంటి వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పారంటండి మన రవితేజ గారు. పాపం గులాబీ సీన్ గారు అని కోడ్ డైరెక్టర్ గారు అండి నాకు ఫోన్ చేసి ఒకసారి అన్నపూర్ణ స్టూడియో కాడకు రమ్మన్నారండి.
ఓకే వెళ్తే క్రాక్ భూమిపద్దల సాంగ్ చేస్తున్నారండి అప్పుడు. అవునవును. ఇప్పుడు అందరూ మంది ఉన్నారండి, నేను వెళ్ళాను, రవితేజ గారు అందరూ ఉన్నారండి, నేను వెళ్ళి రవితేజ గారు కాళ్ళకి ఇలా దండం పెట్టాను. దొరకారా సార్ సార్ సార్, మీ మీ అంత మంచి మనసు అండి మీది, అడిగితేనే గాని ఎవరు కూడా అన్నం పెట్టరండి. అవును అవును. అటువంటి టైంలో పిలిచి నాకు అవకాశం ఇచ్చారండి ఆయన, చాలా గ్రేట్ అండి ఆయనకి. నిజంగా నా జీవితం అంతకాలం రుణపడి ఉండాలండి రవితేజ గారికి. నేను ఇండస్ట్రీలోకి వచ్చాను కారణం ఎండు తేర మీదకి వచ్చాము మేము ఇద్దరం అంటే, ఇవన్నీ ఒక్కలకు కూడా కాదండి, ఇద్దరికి అవకాశం ఇచ్చారు ఆయన. ఇద్దరికి అవకాశం ఇచ్చి మేము చేసిన మూమెంట్ ఆల్రెడీ అందరికీ తెలిసింది. ఆ మూమెంట్ రవితేజ గారు చేసి మమ్మల్ని ఇంకా హైప్ చేశారండి. సాంగ్ లో చేశారండి సార్. అచ్చా అచ్చా, అంటే మీరు మీ సత్యమేడి ఇద్దరు చేశారా అండి? గంగరత్నం గారు కూడా చేశారా అందులో? క్రాకులు ఇద్దరం చేసామండి. ఓకే ఓకే, ఇద్దరం చేసామండి. చాలా బాగా చూసుకున్నారండి. అంటే మీరు సాంగ్ లో చేశారా లేకపోతే ఏదైనా సీనా? నేను అంటే పర్టికులర్ గా చూడలేదు, సాంగ్ లోనా సీన్ లోనా? భూమిభద్రల సాంగ్ ఉంటదండి. అచ్చా భూమిభద్రల సాంగ్. ఓకే ఓకే, దానికి ముందు మేము సాంగ్ చేసామండి. ఓకే ఓకే. సాంగ్ ఏంటంటే గోపిచంద్ మల్లిన్ గారు అన్నారండి, టిక్ టాక్ చెప్తావు కదా నీకు నచ్చిన సాంగ్ చేసుకో అని చెప్పారండి. ఓకే ఓకే. అప్పుడు చిరంజీవి గారు చేస్తే బాలకృష్ణ గారు అభిమానులు మన మీద విరోధం పడతారో, ప్రభాస్ గారు సాంగ్ అయితే ఉన్న వాళ్ళు కొంచెం ఏరియేషన్ వస్తుంది అనేది ఏం చేశానంటే, వెంకటేష్ గారికి ఒక అందరు అంటే ఫ్యామిలీ హీరో అండి ఆయన, అందుకని వెంకటేష్ గారు సాంగ్ తీసుకుని మాయిదారి మాయిదారి అందమా పురియాలు మంది సిద్ధమా అన్న సాంగ్ చేశానండి. అదిరుకోండి ఒక అంటే అనుకున్నారండి అందరూ, దుర్గారావు ఏదో పొద్దున్న సాయంత్రం దాకా చేస్తాడు ఈ టేకు అంటే కొత్త కదా, పెద్ద పెద్ద కెమెరాల ముందు ఏం చేయగలడు అనుకున్నారండి. సింగల్ టేక్ లో చేశానండి ఆ సాంగ్ మేము ఇద్దరం కలిసి. గోపిచంద్ మల్లిన్ గారు వచ్చి అంటే సెకండ్ ఇచ్చి, దుర్గారావు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు ఇంత వైరల్ అయ్యావయ్యా నేను అనుకోలేదు, 10-20 టేకులు తీసుకుంటాం అనుకున్నాం కానీ సింగిల్ టేకులు చేసావయ్యా చాలా గ్రేట్ అని చెప్పేసి సెకండ్ ఇచ్చారండి. నెక్స్ట్ సినిమాలో కూడా నాకు అవకాశం ఇస్తానన్నారండి సార్. అవునా, అంటే ఎన్ని మూవీస్ చేశారండి మీరు? నేను 5 మూవీలు చేశానండి. 5. ఓకే ఓకే. అంటే సెలబ్రిటీస్ ఎవరు? ఒకటి రవితేజ, ఇంకా సందీప్ కృష్ణ గారితో సినిమా చేశానండి. ఓకే గుడ్. అది ఇంకా పేరు పెట్టలేదు. సప్తగిరి గారితో అయితే గోల్డ్ మ్యాన్ చేశానండి. అచ్చా ఓకే, రైట్ రైట్. అది ఫుల్ సినిమాతో 2.5 గంటల సినిమాలో ఉంటానండి. అంటే ప్రతి మూవీలోని మీ భార్య కూడా ఉంటారా అండి? మీరు ఒక్కడే చేస్తున్నారు లేకపోతే ఇద్దరికి కలిపి అవకాశం వస్తుందా అండి? సందీప్ కృష్ణ గారి సినిమాలు అయితే నేను హీరోయిన్ అండి. అబ్బో గుడ్ గుడ్, ఇంకా పేరు పెట్టలేదు అయితే. అంటే ఆ సినిమాలో నేను హీరోని, ఆ సినిమాలో ఇంకో సినిమా జరుగుతుంది అండి. అచ్చా అచ్చా, ఆ సినిమాలో ఇంకో సినిమాలో మీరు హీరో? నేను హీరోని. ఓకే, దాని వల్ల అమ్మాయిని పెట్టలేదండి, ఉన్న సినిమాలు అన్నిట్లో అమ్మాయి ఉందండి. అచ్చా అచ్చా, మొత్తానికి ఆవిడున్నారంటారు? అంటే అమ్మాయి లేకుండా నన్ను ఎవరు తీసుకోరండి, వాస్తవంగా చెప్తున్నాను. గంగరత్నం గారు, గంగరత్నం గారు మీకు ఎలా అనిపిస్తుంది అండి, మీకు ఇంతటి క్రేజ్ వచ్చింది మీ అంటే? అయితే నేను ఇంకా అడగబోయే క్వశ్చన్, ఒప్పేసుకున్నారు ఆయన, మీ ఆవిడ వల్ల మీకు క్రేజా లేకపోతే మీ హస్బెండ్ వల్ల మీకు క్రేజా, ఎలా మీరిద్దరు ఎవరు గ్రేట్ అని అడుగుదాం అనుకున్నాను, ఆయనే చెప్పేశారు, మీరేమంటారు? ఆయన ఉండబట్టి నాకు పేరండి, నేను ఉండబట్టి ఆయనకి పేరండి, ఇద్దరంలో ఎవరు లేకపోయినా పేరు ఉండదండి. తెలివిగా అంతా చెప్పేశారండి మొత్తానికి. చాలా హ్యాపీ అండి, ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే అండి, నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా చేసుకో, నన్ను రమ్మంటే నేను రాను, ఇంట్లో పని చేయమంటారు చెప్పి చేస్తాను, బట్టలు ఉట్టమంటే ఉతుకుతాను, పిల్లలకు స్నానాలు చేయించి బడికి పంపించమంటే పంపిస్తా, అంతేగాని రోడ్ల మీద కొంచెం నన్ను డాన్స్ ఏమిటి అంటారు కొంతమంది. అవును, కానీ అమ్మాయి పాపం అలగం లేదండి, మీరేం చెప్తే అదే నేను చేస్తానని చేసిందండి. నా సక్సెస్ కారణం అమ్మాయి. సూపర్ సూపర్. ఏమండి మరి మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళే కదా, పిల్లల దగ్గర నుంచి ఎటువంటి అబ్జెక్షన్ రాలేదా? అమ్మా నాన్న మీరేంటి ఇలాగా చేస్తున్నారు అది, మీ పిల్లలకి కూడా మీ రిలేటివ్స్ వాళ్ళు చెప్పుంటారు, ఎటువంటి అబ్జెక్షన్ రాలేదంటారా? పిల్లలు చాలా హ్యాపీ అయ్యారండి, అప్పుడు దాకా ప్రిన్సిపాల్ ఏళ్ళు మాస్టర్లు పెద్ద పట్టించుకునేవారు కాదంటండి. ఓకే, కానీ నేను ఎప్పుడైతే డాన్స్ వేసి గట్టా ఇలాగా సెలబ్రిటీస్ అయ్యానో, మా పిల్లలకు కూడా చాలా గౌరవం దక్కిందంటండి. అచ్చా వెరీ గుడ్. దుర్గారావు గారు వాళ్ళ అబ్బాయి సుభాష్,
దుర్గారావు గారు వాళ్ళ అబ్బాయి అండి అంటే వాళ్ళే పరిచయం చేసేవారు అంటే మా అబ్బాయిల్ని. ఓకే ఓకే. అలాగా బాగా ఏ పనైనా నాకు ఆటోమేటిక్ గా చక్కగా చేసి పెట్టారండి. ఎవరైనా అయితే అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. అవును, నాకు అదృష్టం ఏంటంటే సార్ ఈ పని చేసి పెట్టారండి. మీరు కాలం మీకు అవుతుంది అంటే చేయండి, లేదంటే నేను వస్తాను సార్ అయ్యో దుర్గారావు గారు వద్దండి మీరు చేసుకోండి మేము చేసేస్తాం అని చెప్పి చాలా పనులు చేశారండి నాకు మాస్టర్లు. ఓకే, మరి మీ పిల్లలు కూడా ఏమైనా ఈ లైన్ లోకి ఫీల్డ్ లోకి ఇలా తీసుకుని వస్తారా? మరి అంటే కొంచెం చదువులు పెద్ద అబ్బాయి అయితే డిగ్రీ అండి. అవును, చిన్న అబ్బాయికి టెన్త్ మొన్న అయింది. ఆహా, ఓకే ఓకే. మన టెన్త్ అయిపోయిందండి? అయిపోయిందండి. ఆంధ్రాలో రిజల్ట్స్ వచ్చేస్తున్నట్టున్నాయి? వచ్చేసినాయండి. అయిపోయిందండి. ఓ, పాస్ అయ్యాడా? గుడ్, వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్. ఓకే అండి, అయితే ఇప్పుడు కొంచెం వీళ్ళ బాగా చదువులు అయ్యి సెటిల్ అయిపోతే యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసి 3 నెలల్లో యాక్టింగ్ నేర్పించవచ్చండి. అంటే అంత ఈజీ అండి యాక్టింగ్ అనేది? యాక్టింగ్ ఈజీ అండి, చదువు అంటే చాలా కష్టం కానీ యాక్టింగ్ అయితే చాలా ఈజీ. అయితే మీ వారసత్వాన్ని మొత్తం మీ పిల్లల్ని కూడా ఈ లైన్ లోనే తీసుకొద్దాం అని మీ అభిప్రాయమా? మా చిన్న అబ్బాయికి అయితే బాగా ఇష్టం యాక్టింగ్ అంటేని. మా ఆడ యాక్టింగ్ చూసి డి పండు గారు చూసి దుర్గారావు నాకు నా దగ్గర పంపించే నేను మంచిగా తయారు చేస్తానని చెప్పారండి పండు గారు. కొంచెం డిగ్రీ లాగా చదివించి డిగ్రీ అయిపోయిన అంటే పంపించేస్తానండి పండు గారి దగ్గరికి. యాక్టింగ్ కోసం అని నాకు మా ఇద్దరికి ఇంత పేరు వస్తా కారణం రఘు కుంచే గారు అండి. చెప్పండి. నాది నకిలీ స్కూల్స్ పాట నేను అది కొంచెం దాన్ని బాగా హైలైట్ చేశానండి. హైలైట్ చేశాక నాకు ఎంత పేరు వచ్చింది. మీరు పాటలు కూడా బాగానే పాడుతున్నారండి, పాడతారు ఒక లైన్ ఇప్పుడు మీరు చెప్పింది. ఇప్పుడు రఘుగుంచే గారు ఫోన్ చేసి ఆఫీస్కి పిలిపిస్తే వెళ్ళానండి మాదాపూర్. మాకు సన్మానం చేసి ఒక మైక్ ఇచ్చి 50,000 రూపాయలు ఇచ్చారండి సార్. గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. అడుగును పడుకుంది అనుకున్న పాట చాలా బాగా పైకి లేపావు దొరకరావు. నువ్వు చేశాక అది తీసుకుని డి పండు గారు కూడా చాలా బాగా చేశారు అని చెప్పి అన్నారండి. చాలా సంతోషంగా ఉంది అని చెప్పానండి. ఎలా అనిపించింది అండి 50,000 రెమ్యునరేషన్ అందుకున్న తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంత మీకు సన్మానం అది జరిగిన తర్వాత మీ ఇద్దరు? రఘు కుంచు గారు అంటే చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఇప్పటి నుంచో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన. అవును అవును, దగ్గర దగ్గరగా 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారండి ఆయన. ఎక్స్పెక్ట్ చేశారా ఆ పాటకి మీకు ఆయన దగ్గర నుంచి ఇలా వస్తుంది అది అని చెప్పి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చేయలేదండి, అస్సలు చేయలేదండి. నేను శాతం చూసి అందరూ కూడా ఫాలో అయ్యి ఆ పాటను చేసి హైలైట్ చేశారండి. అప్పుడు ఈ పాటను అసలు ఫస్ట్ చేసింది ఎవరో అని ఆయన తెలుసుకుంటే ఇలాగా ఫలానా ఊరు ఫలానా దుర్గారావు చేశాడు, అతను చేశాక మేము అందరం చేసామని చెప్పారు. కొంతమంది చెప్తారు కదండి. అవునవును అవును. అప్పుడు అంటే ఆ దుర్గారావు ఫోన్ చేయమని అసిస్టెంట్ తో ఫోన్ చేసి దుర్గారావు నువ్వు అర్జెంట్ గా ఆఫీస్ కడకరా అని చెప్పారండి. మామూలుగా పిలిచారు, కాళ్ళకి ఒక నమస్కారం పెట్టి వచ్చేద్దామని వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి ఇంకా ఆయనతో పాటు ఒక 20 మందిని పోగేశారు ఆయన. ఓకే, చేసి పెద్ద హాల్ అండి. ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది దుర్గారావు చూస్తాం. ఎందుకంటే ఒక పల్లెటూరు నుంచి ఒక కూలి పని చేసుకుని కుర్రోడు ఎంత ట్రెండింగ్ సృష్టించొచ్చా అనేసి దుర్గారావుని చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఒక అంటే చదువుకున్న వాళ్ళకే లేదు, ఏమి చదువుకోలేదు 2వ తరగతి చదువులోడు ఎంత టాలెంట్ ఉండి ఎంత వైరల్ అయ్యాడంటే చాలా గ్రేట్ అండి అని సన్మానం చేసి అందరు ఎదుర్కొండే నా గిఫ్ట్ కింద 50,000 వస్తుందని అనేసి 50,000 ఇచ్చారండి. అయితే ఇప్పుడు మీ సెలబ్రిటీ అంతా అయిపోయారు, మీరు ఇప్పుడు చాలా మీకు షూటింగ్స్ అవి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయండి, మీకు అవకాశాలు అవి బాగానే వస్తున్నాయా ఇప్పుడు? దేవుడి దయ వల్ల అవకాశాలు అయితే బాగానే వస్తున్నాయండి. అంటే రెగ్యులర్ గా బిజీగా ఉంటారండి మీరు? బిజీగానే ఉంటానండి. ఓకే ఓకే, మనతో మాట్లాడడానికి మరి ఆత్మీయులు వచ్చారు దుర్గారావు గారు, మరి వాళ్ళ లైన్ లోకి తీసుకుందాం ఒకసారి మాట్లాడండి వాళ్ళతో కూడాను. హలో అండి రమణ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో. బాగున్నారా? మనతో మాట్లాడడానికి దుర్గారావు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. సార్ నమస్కారం సార్, రమణ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. బాగున్నారండి? మాకేంటమ్మా ఎన్ఆర్ఏ అందాం, మా తోడు, మా నేడం, మా చిరునవ్వు కూడా ఎన్ఆర్ఏ. థాంక్యూ అండి. ఎందుకంటే అంత గొప్పగా ఉంటది రోజు ఇంట్లో వాళ్ళు పలకరించడం పలకరించడం కానీ ఎన్ఆర్ఐని మాత్రం పలకరించుకోకుండా
రమణ గారు చూసారా ఆయన టిక్ టాక్ లో ఆయన వీడియోస్ అవి చూసారా అండి మీరు రమణ గారు దుర్గారావు గారు ఆయన సతీమణి విను టిక్ టాక్ దొరగారావు గారు ఆవిడనా ఇప్పుడు అవునండి అదే మాట్లాడండి మరి సార్ నమస్తే సార్ అయితే చెప్పండి సార్ ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు జయప్రద గారు ఎందుకంటే అంత గొప్పగా ఉంటది అసలు ఎందుకంటే ఎక్కడో కనుమరుగు అయిపోయిన పాటలు కూడా మళ్ళీ చక్కగా టిక్ టాక్ ద్వారాగా మీ ద్వారాగా అల్లి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారంటే రియల్లీ అర్సెప్ట్ దుర్గారావు గారు ఏం పేరు సార్ మేడం పేరు గంగారత్నం అండి మా మిస్సెస్ పేరు రత్నం కూడా ధన్యవాదాలు తెలపండి చాలా సంతోషం యూట్యూబ్ అలకదండి ప్రతి ఒక్కరు కూడా కొత్త పాటలు చూస్తారు తప్ప పాత పాటలు చేయరండి చేయరు అది మాత్రం నాకు నా నేనేంటంటేనండి అబ్బాయి ఇప్పుడు యూత్ కాదు పెద్దవారు కూడా 70-80 సంవత్సరాలు కూడా నచ్చాలంటే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఈ పాట పాడేదాన్ని మీలాంటి వాళ్ళకి వెంటనే కనెక్ట్ అయిపోద్దండి అవును సార్ అవును సార్ చాలా నాకు అంత వయసు లేపానా నాకు చూడంగా ముందు పాపం పెద్ద అయినా గుర్తు వస్తారు అసలు అది బాగా నచ్చింది థ్యాంక్ యూ రమణ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి వింటూ ఉండండి నమస్తే అండి బాయ్ బాయ్ అండి రమణ చెప్పండి రమణ గారు అయితే ఓకే మరి ఇదంతా బాగానే ఉంది సో మరి మధ్యలో టిక్ టాక్ అన్నది బ్యాన్ చేశారు కదండి టిక్ టాక్ అన్నది అప్పుడు మీరు కేవలం ఈ టిక్ టాక్ వల్ల ఇంత ఫేమ్ వచ్చి ఇంత ఫేమస్ అయ్యారు కదా ఈ టిక్ టాక్ బ్యాన్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మరి నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా అని ఏంటి అని వెతుక్కున్నారా లేకపోతే ఆ పాటకే మీరు పెద్ద పొజిషన్ లోకి వచ్చారా ఏంటి చెప్తారా అంటే అప్పటికి టిక్ టాక్ బ్యాన్ అయ్యేటప్పటికి ఇంత పేరు లేదండి అంటే ఇంత పేరు రాలేదు వచ్చింది కొంచెం పేరు వచ్చింది దా అందరూ గుర్తుపడుతున్నారు దుర్గారావు చాలా బాగా చేస్తున్నారు పోగ్రాలు చేస్తున్నారు అంటున్నారు కానీ అంత వైరల్ అవ్వలేదండి అప్పుడు వెంటనే అభిమానులు అందరికీ దగ్గరగా అవ్వాలని యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టానండి ఓకే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి నేను మోజులో చేశాను ఇన్స్టాగ్రామ్ లో కూడా చేశానండి అంటే మీకు ఈ యూట్యూబ్ ఛానల్ అవి పెట్టాలని ఎలా ఐడియా వచ్చింది జనరల్ గా అయితే వాటికి అంటే నెట్ మీద ఎక్కువ పట్టు ఉండాలి కదా అంటే సోషల్ మీడియా మీద పట్టు ఉండాలి ఆ తర్వాత ఆ నెట్ కనెక్షన్ దీన్ని ఎంత మీద పట్టు ఉండాలి మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా లేదండి అంటే మాకు ఎక్స్పీరియన్స్ అంటే మా పిల్లలేనండి అన్ని చేస్తా మాళ్ళే చేస్తాను నేను ఏదైనా పాట తీసానంటే పాపం దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని రిలీజ్ చేస్తామని కూడా వాళ్ళే చేస్తారండి గుడ్ గుడ్ మనతో మాట్లాడడానికి సౌజీ గారు వచ్చారండి యుఎస్ నుంచి వాళ్ళతో మాట్లాడండి హలో సౌజీ నమస్తే అండి దుర్గారావు గారు బాగున్నారండి నమస్తే అండి సౌజీ గారు బాగున్నారండి మీరు చాలా బాగున్నామండి నమస్తే మేడం బాగున్నారా మీరు కూడా బాగున్నామండి బాగున్నాం మీరు బాగున్నారండి చాలా బాగున్నాం థ్యాంక్ యూ శైలజ చక్కగా ఉంది వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళ మాటలు ఆనందం ఎలా ఉందంటే ఇంతమంది అభిమానులతో నీ మాట్లాడటం అవన్నీ చాలా హాయిగా ఉంది అదే నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళని తీసుకొచ్చి ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి అన్ని చెప్తూ ఉంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది నాకు నిజంగా దుర్గారావు గారు చెప్పండి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇంటర్వ్యూలో వాటిలోని మనం అన్ని చూస్తూ ఉంటాం ఇద్దరే కూర్చొని మాట్లాడతారు యాంకర్ క్వశ్చన్స్ వేస్తే మనం సమాధానం చెప్పడం మీకు ఈ రోజు ఎలా అనిపిస్తుంది చక్కగా మీ అభిమానులతో నీ లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు ఈ రోజు చాలా ఆనందంగా ఉందండి మాకు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉందండి కదా అసలు ఎక్కడ ఉన్నామా ఎక్కడ వాళ్ళము ఈ రోజు ఈ సెలబ్రిటీ ఈ పొజిషన్ కి వచ్చాము అంటే నిజంగా ఒకటే గొప్ప విషయం ఏంటంటే అండి మీ ఇద్దరిలోని మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది ఇప్పటికీ మర్చిపోలేదు ఎప్పటికప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు చాలా బాగుందండి గతం మర్చిపోతే అది కరెక్ట్ అండి నిజంగా బాగుంది మా నాన్నగారు కాలం చేసి ఒక 5 సంవత్సరాలు అయిందండి ఒరే బాబు పెద్దడా మనం ఏంటన్నది నువ్వు ఎక్కడ అంటే కొంచెం ఇప్పుడు కాదు మనిషికి ఏదో టైంలో ఏదో వస్తుందండి అవును
మన గతం అన్నది మర్చిపోతే మనల్ని మర్చిపోయినట్టారు పెద్దడా నువ్వు. ఏదైనా పెద్ద పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు కూడా మనది ఏంటన్నది మనం మర్చిపోకు. నువ్వు ఇంతకు ముందు నువ్వేం చేస్తున్నావు ఎవరైనా అడిగితే నేను ఇంతకు ముందు కూలి పనికి వెళ్ళివాడు అని చెప్పు. మన పని చేసుకుంటాను మనకు తప్పు లేదని చెప్పేవారండి. నేను అలాగే నేను ఎవరు అడిగినా ఫస్ట్ నువ్వు ఇంతకు ముందు ఏం చేసేవారు అంటే నేను వెంటనే చెప్తాను నేను ఇంతకు ముందు కూలి పనికి వెళ్ళి అబ్బాయినండి. ఈ రోజు ఏదో అభిమానులు అందరూ హైలైట్ చేసిన మూలన ఏదో కొంచెం వైరల్ అయ్యాను తప్ప ఏ అవకాశం లేకపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేసుకుంటానండి. అంతే అంతే కరెక్టే. కానీ నిజమేనండి చాలా బాగుంది మిమ్మల్ని జబర్దస్త్ లో ఇలాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది ఎక్కడ టిక్ టాక్ ఎక్కడ జబర్దస్త్ టీవీలో కనిపించడం ఏంటి. ఒక మొబైల్ ద్వారా మొదలుపెట్టి ఈ రోజు చిన్న టీవీ ఏంటి ప్రాకంగా సినిమా వరకు మీరు వచ్చారంటే దీని వెనకట్ల మీకు కష్టం ఎంతో ఉంది నిజంగా. మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. ఇలాగ మంచి మంచి మీరు ఇంకా మంచి పేరు సంపాదించుకొని చాలా మంది అలరించాలి. దుర్గారావు గారు మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళని కూడా లైన్ లోకి తీసుకుందామండి. హలో అండి. హలో అండి. హలో అండి. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి? నా పేరు కే విశ్వనాథ్ అండి. నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను అండి. విశ్వనాథ్ గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అండి. థ్యాంక్ యూ అండి. దుర్గారావు గారితో మాట్లాడదామని ఫోన్ చేశానండి. తప్పకుండా తప్పకుండా. మనతో మాట్లాడడానికి ఇద్దరు సతీమణి దుర్గారావు గారు ఉన్నారు. మాట్లాడండి. హలో అండి. దుర్గారావు గారు అండ్ మిస్సెస్ దుర్గారావు గారు ఇద్దరికి నమస్కారాలు అండి. నమస్తే అండి. సార్ చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. అసలు మీతో మాట్లాడే అవకాశం వస్తుందని అనుకోలేదు సార్. అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామంలో చాలా మంది పుట్టినరోజు చెప్పానండి నేను. అవునా సార్? అంటే మీ వీడియోస్ అన్ని ఫస్ట్ లాక్డౌన్ లో మేము చాలా అంటే చాలా హైలైట్ చేసామండి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినప్పుడు మీ డాన్స్ ట్రెండింగ్ లో ఉండేవండి. అవునండి అవును. సో సార్ నిజం చెప్పాలంటే ఫస్ట్ లో మీ డాన్స్ చూసి నవ్వుకున్నామండి, ఏంటంటే ఇట్లా చేస్తున్నాడు అని. సో అట్లా ఎక్కువ పాపులర్ అయ్యారండి మీరు. ఆ తర్వాత మీరు అది ఏదో ఊరికే చేయట్లేదు, ఎంత శ్రమ కూర్చి చాలా కష్టపడి చేస్తున్నారు అని తర్వాత అర్థమైందండి. కానీ చాలా ఎక్సలెంట్ అండి, మీరు మీ ఆవిడ ఇద్దరు కలిసి ఇంత గొప్ప స్థాయికి అంటే టిక్ టాక్ ద్వారా వచ్చి ఇట్లా అందరి ఇళ్ళలో ఎవరు చూసినా ఈవెన్ దుర్గారావు నాట్య మండలి అని మీకు ఫేస్బుక్ లో చాలా గ్రూప్స్ చాలా మంది అభిమానులు ఫాలోవర్స్ కూడా ఉన్నారండి. అవునండి. సో చాలా సంతోషం అండి దుర్గారావు గారు మీరు ఇలా రేడియోకి రావడం. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా ఒకళ్ళన్నా మాకు అభిమానులు ఉంటారండి. అవునండి, నిజం అండి. ఇది చాలా మీరు గర్వపడాలండి, ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం అంటే. కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఈ అదృష్టం రాదేమోనండి ఎవరికి. మీరు ఇంకా సినిమాల్లో కూడా మినిక్ మినిక్ అని మెరుస్తున్నారు, ఇట్లా మెరవడమే కాదు భారీగా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సార్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడగాలి. అది మీరు ఇందాక అన్నారు కదండి మీ నాన్నగారు ఏం చేస్తుంటావు అంటే పని చేసుకుంటుంది, సో దానికి అప్రిషియేట్ చేయాలండి మిమ్మల్ని. ఎంత ఎదిగినా మనం ఏంటి అన్నది గుర్తించి చెప్పారండి. మీరు ఎప్పుడైనా ధర్మవరం వచ్చినప్పుడు చెప్పండి సార్, మేము వచ్చి మా అక్కయ్యకి ఒక మంచి పట్టు చీర ఇస్తామండి గిఫ్ట్ గా. తప్పకుండా వస్తానండి. గంగరత్న గారు మిస్ అవ్వకండి, పట్టు చీర కోసం ధర్మవరం వెళ్ళండి. అంటే మేము పట్టు చీరలు వేస్తుంటాం కాబట్టి పట్టు చీర ఇస్తాను అన్నానండి. వస్తామండి, తప్పకుండా వస్తామండి ధర్మవరం. మీరు పట్టు చీర ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మీ ఇంటికి అయితే వస్తామండి. షూర్ అండి, రండి సార్, మా ఇల్లు మొత్తం ట్రెండింగ్ లెక్క వస్తుందండి అప్పుడు. థ్యాంక్ యూ అండి ఆర్జే గారు, మీరు కూడా మంచి అవకాశం కల్పించారు. దుర్గారావు గారు మనతో ప్రవాహం ఆగట్లేదు, మాట్లాడడానికి మొబైల్ ఆత్మీయులు యాడ్ అయి ఉన్నారు, సో వాళ్ళని కూడా లైన్ లోకి తీసుకుందాము. సరే, వాళ్ళు వాయిస్ రావట్లేదు. అయితే దుర్గారావు గారు చెప్పండి, మీకు నా వాయిస్ వస్తుందండి దుర్గారావు గారు? వినపడుతుందండి. అదే మీకు ఎలా ఉందండి అంటే మారు మూల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు దుర్గారావు గారు దుర్గారావు గారు అని ఇంత ఫేమ్ వచ్చి ఇంత మొత్తం ప్రతి ఒక్కరు గుర్తు పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు బాగున్నారండి. ఎవరు వచ్చారండి? హలో అండి, ఎవరు? హలో, నేను మోహన్ అండి, బెంగళూరు నుంచి. మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో. బాగున్నారా? వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఐ యామ్ గుడ్ అండి, ఐ యామ్ గుడ్ అండి. మాట్లాడండి దుర్గారావు గారు, ఆయన సతీమణి ఉన్నారు, మాట్లాడండి. దుర్గా గారు కంగ్రాచులేషన్స్ అండి, ఇంత దాకా రీచ్ దానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ అండి.
ఎందుకంటే మీలాగా చాలా మందికి టాలెంట్ ఉంటది, కానీ టాలెంట్ ఉన్నా మా టాలెంట్ ఇది అని చూపించుకోరు. కానీ మీరు ధైర్యం చేసి ముందు చూపించుకున్నారు కాబట్టి మీరు ఇంత స్థాయికి వచ్చారు. అలానే మిగతా వాళ్ళు కూడా అలానే వస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటాను. నేను చాలా సార్లు చాలా షోల్లో కూడా అదే చెప్పానండి, టాలెంట్ ఉండి ఎవరో దాచుకోవద్దండి. అది దాచుకుంటే ఎవరికి కనపడదో, చేస్తేనే కనపడుతుందండి. చక్కగా మనం చూసి పది మంది నవ్వుకోవాలంటే మనం చెయ్యాలండి. ఏదో ఒకటి చేసినప్పుడు మనం ఏంటన్నది తెలుస్తుందని నేను చాలా మందికి చెప్పానండి. మమ్మల్ని చూసి కొన్ని వందల మంది బయటకు వచ్చారండి ఈ రోజు. అవునండి, అదే నాకు చాలా సంతోషంగా ఉంది. అందులోనూ మీరు ట్రిపుల్ ఆర్ స్పూఫ్ కూడా చేశారు కదా, అది కూడా చాలా ట్రెండింగ్ వచ్చింది యాక్చువల్. హలో మోహన్ గారు ఉన్నారా? ఉన్నానండి, చెప్పండి చెప్పండి. అదే మాట్లాడండి, అదే లైవ్ షో కదా, మాట్లాడండి. వాయిస్ బ్రేక్ వస్తుంది, మాట్లాడండి. ఓకే 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 ఓకే. వీడియోస్ అయితే కృష్ణ గారి అయితే నేను ఎక్కువ చేస్తానండి. అవును, నాకు కృష్ణ గారు ఇమిటేట్ చేస్తాం నాకు బాగా ఇష్టం అండి. నాకు అంత డాన్స్ రాదండి, ఏదో వచ్చింది తప్ప. అదే కదండి, నిజంగానే అంత నేర్చుకుని చేస్తే సెలబ్రిటీ అవ్వకపోయి ఉండేవారేమో. ఆయన టాలెంట్ ఆయన ఓన్ గా చేశారు కాబట్టి ఇంత సెలబ్రిటీ అయి ఉన్నారు ఆయన. అవును, నేను ఎవరిని చూసి కూడా కాపీ కొట్టలేదండి. నాకు ఏదొచ్చో ఏదొచ్చో నేను అదే చేశానండి. ఇప్పుడు కూడానండి ఏదైనా పాట వస్తే ఆ బీట్ కి తగ్గట్టు వేసేస్తాం తప్ప నేను అసలు ఎప్పుడు రిహార్సల్ చేసి ప్రాక్టీస్ అయ్యి నేను ఎప్పుడు చేయనండి. ఏ అందరూ మీరు మీరు అటు అందరూ కూడా సపోర్ట్ చేశారండి. నాకు అంత యాక్టింగ్ రాదు ఇప్పుడు కూడా. లేదండి, మీ ఇంట్రెస్ట్ మిమ్మల్ని ఇంతదాకా ముందు తీసుకొచ్చింది, అదే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలానే ఇంకా ఎన్నెన్నో చేసి ఇంకా మా లాంటి వాళ్ళని ఇంకా సంతోషంగా చేయాలని మనస్ఫూర్తితో. ఓకే అండి, తప్పకుండానండి, తప్పకుండా చేస్తానండి. దుర్గారావు గారు, అయితే మరి మీకు ఈ సెలబ్రిటీస్ కాకుండా అంటే ఈ ప్రజలు మిమ్మల్ని అందరినీ ఆదరించి ఇంత ఈ విధంగా తీసుకురావడం అన్నది చాలా గ్రేట్. అంటే మీరు ఎంత టాలెంట్ అంటే ప్రజల గుండెల్లోకి నేరుగా వెళ్ళిపోయి ఒక సామాన్యుడి మనిషిని దుర్గారావు గారు మీరు మా ఇంటికి రండి మీకు సన్మానం చేస్తాం, మా ఇంటికి రండి పట్టు చీరలు పెడతాం, మా ఇంటికి రండి భోజనం పెడతాం, ఇంత స్టేజ్ కు మీరు వచ్చేసారంటే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మొన్న ఒక ఈవెంట్ కి వర్షా వెళ్ళామండి. ఒరిస్సా? అక్కడ మన తెలుగు వారు ఉన్నారంటే పెద్ద పెద్ద పళ్ళాలతో స్టేజ్ ఎక్కుతుంటే ఆరతలు ఇచ్చారండి తల్లులు 10 మంది. నిజంగా ఇది కళ నిజమా అనుకున్నానండి నేను. ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళారా అండి, ఇంటి స్టేట్స్ కాకుండా ఇంకా బయట ఏదైనా కంట్రీస్ అది వెళ్లే అవకాశం వచ్చిందా? వచ్చిందండి, లండన్ వెళ్ళాలి వచ్చే నెలలో. నెక్స్ట్ మంత్ వెళ్తున్నారా లండన్? నెక్స్ట్ మంత్ వెళ్తున్నామండి. అక్కడ మన తెలుగు వారు ఉన్నారంటే పాస్పోర్ట్ చేయించుకున్నాను నేను. అచ్చా, వెరీ గుడ్. అక్కడికి వెళ్తున్నామండి. అంటే ఎవరి త్రూ వెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు షో? ఏదైనా బెంగళూరు నుంచి ఒక షో కాదండి, మా తెలుగు వాళ్ళు అందరూ ఉంటారంట, వాళ్ళతో ఏదో ఒక రోజంతా స్పెండ్ చేయమని చెప్తున్నారు. నాకు 2 లక్షల రూపాయలు ఇస్తానన్నారండి, వెళ్తా కొత్త ఖర్చులను వాళ్ళే పెట్టుకుంటానన్నారు. అంటే ఈ అవకాశం ఎవరు ఇచ్చారు మీకు, అంటే సినిమాల నుంచి వచ్చాయా లేకపోతే ఏదైనా ప్రైవేట్ గానా ఏంటిది? ప్రైవేట్ గానే అండి, సినిమాల నుంచి కాదు, ప్రైవేట్ గానే. మన తెలుగు వారు ఖచ్చితంగా మన దుర్గారావుని చూడాలి, లైవ్ లో మనం సరదాగా చేయించుకోవాలి అన్న అనుకున్నారంటే అందరూ కలిసి లండన్ లో వచ్చే నెలలో వెళ్తున్నామండి. అంటే మీ ఇద్దరు వెళ్తున్నారా అండి? ఇద్దరము, మా బెంగళూరు నుంచి ఒక ఆయన తీసుకెళ్తారండి మమ్మల్ని. అచ్చా, అవునా? ఓకే, వెరీ గుడ్ అండి, సూపర్. అయితే మొత్తానికి ఈ విధంగా మీ రెమ్యూనరేషన్ అంతా బానే ఉంటుందండి ఇప్పుడు? అంటే ఇది వరకు అంటే మీ ఇల్లు బాగోలేదు అది అన్నారు కదా, ఇప్పుడు అంతా స్టెబిలిటీ అయ్యారా, మంచిగానే సంపాదించుకున్నా, ఇప్పుడు అంతా బానే ఉందా? పర్లేదు అంటే తింటాక ఉంటాక అయితే ఎప్పుడు కరువు లేదండి. అదేలేండి, భగవంతుడి దయ వల్ల. భగవంతుడి దయ వల్ల 3 పిల్లలు చదువుకుంటున్నారండి. మా సార్ కూడా చందన రమేశ్వర్, ఇప్పుడు నేను ఆయన దగ్గర వర్క్ చేయకపోయినా నాకు జీతం ఇస్తున్నారండి సార్. అవునా? ఓకే ఓకే. నేను సార్ దగ్గర సంవత్సరం అయిందండి మానేసి, నేను అప్పుడప్పుడు వెళ్ళి కనపడి వస్తా ఉంటానండి, కానీ నాకు నెల వచ్చేటప్పటికి నాకు జీతం ఇచ్చేస్తారండి సార్.
గ్రేట్ అండి. అంటే మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోలేదు, ప్రతిది గుర్తు చేసుకుంటూనే ఉన్నారు, మీకు పెట్టిన అన్నం పెట్టిన మనిషిని కూడా మీరు మర్చిపోకుండా మీరు ఈ విధంగా చెప్తున్నారు చూసారా, అది గ్రేట్ అండి. ఏదైనా కొంచెం హోదా వచ్చేసరికి మర్చిపోతారు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేసాము గతంలో ఎలాగన్నా చెప్పి చాలా మంది మర్చిపోతారు. కానీ మీరు అలా మర్చిపోకుండా చెప్తున్నారన్న చూసారా, అది నిజంగా మీరు గ్రేట్ అండి. నిజంగా మీరు మట్టిలో మాణిక్యం అండి దుర్గారావు గారు. నేను చందన రమేష్ గారి దగ్గర 23 సంవత్సరాలు అయిందండి నేను జాయిన్ అయ్యి, నా చిన్నప్పుడు. ఓకే. నాకు ఆయన దగ్గర జాయిన్ అయిన కాడి నుంచి నేర్చుకుంది ఉందంటే కాళ్ళు నొక్కుపోయినండి ఆయనకి నేను. ఓకే. నాకు అదొక అలవాటు అండి, అప్పటికి నా పెళ్లి కూడా అవ్వలేదండి. ఓకే ఓకే. ఈ సెలబ్రిటీ అయ్యాక నేను మొన్న ఒకసారి ఒక నెల క్రితం అన్ని వెళ్ళానండి సార్ దగ్గరికి. ఓకే. వెళ్ళి దగ్గరికి కుర్చీలు అవన్నీ చదువుతున్నారండి. సార్ కూర్చున్నారు, ఏ ఇలా కూర్చోరా అన్నారు అయ్య గారు. నేను అలా కూర్చోనండి, మీ దగ్గర ఒక పని ఉండండి, యజమాని ఎదురుకుండా నేను ఎప్పుడు కుర్చీలో కూర్చోకూడదు అండి, కూర్చోను కూడానే. అరే 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 దుర్గా నువ్వు స్టార్ అవరా ఇప్పుడు సెలబ్రేట్ అయ్య గారు, నేను బయట వాళ్ళకి సెలబ్రేటీని, మీ దగ్గర ఎప్పుడు నేను ఒక పని ఉండే, మీ దగ్గరకు వచ్చినప్పుడు నా స్థానం ఇదండి, నేను బయటకు వెళ్తే కూర్చుంటాను అని మీ దగ్గర మీ ఎదురుకుండా నా జీవితంలో ఎప్పుడు కూడా నేను కుర్చీలో కూర్చోనండి, ఆ కిందే కూర్చున్నానండి, ఎప్పుడు కూర్చుని కాడే కూర్చున్నాను. అది మీ సంస్కారానికి ప్రతిరూపం అండి. నిజంగా మీరు అలా చెప్తున్నారు, అది లైవ్ షోలో ఇలా చెప్తున్నారంటే ఎంత సంస్కారం మీలో అణువణువునా నిండి ఉన్నది అని తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం అండి. గ్రేట్ అండి దుర్గారావు గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. మా సార్ అప్పుడు ఫోన్ చేసి అందరికి చెప్తున్నానండి, అరే అంటే ఒక పనుడు అంటే యజమాని దగ్గర ఎంత గౌరవం ఉండాలో మా దుర్గా గారిని చూసి నేర్చుకోవాలి, అంటే యజమానికి ఎంత ఇలుపెత్తున్నారో చూడండి, ఎవరైనా అయితే అంటే వాదనలో ఉన్నాం కదా కూర్చోవచ్చు కూర్చోబడిపోతారో, కానీ మీ దగ్గర నా స్థానం అది కాదండి ఇది అని కాళ్ళ దగ్గర కూర్చున్నారు చూడు, అది ప్రతి ఒక్కరు కూడా యజమాని దగ్గర అలా ఉండాలని చెప్పి పాపం చాలా హ్యాపీ అయ్యారండి మా సార్. అయితే మీరు చాలా మంది హీరోల్ని ఇమిటేషన్ చేసి అలా టిక్ టాక్ ఇవన్నీ చేశారు కదా, మీకు బాగా నచ్చింది కృష్ణ గారు అని చెప్పారు కదా, ఎప్పుడైనా అవకాశం వచ్చిందా అండి ఇలా కృష్ణ గారిని కలిసే అవకాశం, అది ఎప్పుడైనా వచ్చిందా అంటే ఆయన వరకు ఇంకా వెళ్ళలేదంటారా? అలా మొన్న పుట్టినరోజుకి వచ్చిందండి, నేను అప్పుడు వరుసలో ఉన్నానండి. అచ్చా ఓకే ఓకే. వరుసలో ఉన్నాను కృష్ణ గారి దగ్గర, ఒక ఆయన ఉంటారండి ఆయనకి నిన్నే ఫోన్ చేసాం, పక్కనోళ్ళు ఒక్క 4 రోజులు ఆగండి వద్దురు కానీ అని చెప్పారండి, కృష్ణ గారిని ఖచ్చితంగా కల్పిస్తాను అన్నారండి ఆయన. అవునా? ఓకే ఓకే. అయితే వెయిట్ చేస్తున్నారు అన్నమాట కృష్ణ గారిని కలవడానికి. ఆల్మోస్ట్ అందరిని కలిశానండి, కృష్ణ గారిని ఒకరిని కలిస్తే సరిపోతుంది, చిరంజీవి గారిని కలిశానండి, పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, బన్నీ గారిని కలిశాను, మహేష్ బాబు గారిని అందరిని కలిశానండి. అంటే వాళ్ళందరూ ఎలా రిసీవ్ చేస్తున్నారు మిమ్మల్ని? అయ్యో నన్ను దుర్గారావుని పిలవరండి ఎవరును, ఏ నక్కులు ఇసుకోవచ్చు ఇట్రా, ఏ పెళ్లిలో చూసినా నీ పాటేరా, ఏ పంచంలో చూసినా నీ పాటేరా బాబు, ఏ ముహూర్తంలో చేసావరా సాంగ్. వెంకటేష్ గారు మొన్న F3 షూటింగ్ జరుగుతుందండి, అవును నేను వెళ్ళానండి షూటింగ్ కాడికి వెళ్తే, నేను ఏ షూటింగ్కి వెళ్ళినా పాపం నన్ను కొంచెం పక్క వెళ్ళిపోండి చూడకూడదు వెనక్కి వెళ్ళిపోండి అనరండి. అవునవును. దుర్గారావు వచ్చా, అలా కూర్చో దుర్గారావు ఇలా కూర్చో, అదిగో సార్ అక్కడ ఉన్నారు వెళ్తావా, క్యారీమాన్ వెంకటేశ్వర ఉన్నారు వెళ్తావా, ఇలా అడుగుతారండి. దగ్గరికి రానివారు వెళ్ళేదానికి ఉన్నారండి వెంకటేశ్వర సాంగ్ చేస్తున్నారు, సాంగ్ అయిపోయాక రిలాక్స్ గా కూర్చొని దోడికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, సార్ నమస్కారం సార్, హాయ్ దుర్గా నక్లీస్ గర్ల్సు ఏంటి ఏ ముహూర్తాన్ని చేసావరా బాబా, సాంగ్ ఏ పెళ్లిలో చూసినా ఎక్కడ చూస్తున్నా నువ్వేరా బాబు, ఆ దుర్గారావు గారి మాట ఏంటి అంటారా ఎక్కడికి వెళ్ళని, ఇంట్లో అంటే లేడీస్ కి చాలా ఇష్టం అంటే మీ ఇద్దరు అంటే. గ్రేట్ అండి దుర్గారావు గారు మనతో మాట్లాడడానికి మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. హలో అండి మొబైల్ ఆత్మీయులు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి. సుధారాణి గారు, సుధారాణి గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. స్కైప్ నుంచి రాకుండా మొబైల్ నుంచి వచ్చారు, స్కైప్ నుంచి రాలేదు మొబైల్ నుంచి వచ్చారు, అందుకే వాయిస్ కొంచెం గుర్తుపట్టలేదు. మేడం టైప్ లేదు ప్రస్తుతానికి అయితే పోతున్నది, అందుకే లేదు, అందుకో ఇప్పుడే కాల్ చేశాను మీ మొబైల్ ద్వారా. అర్థమైంది, మాట్లాడండి మీరు దుర్గారావు గారు. మేడం దాన్ని గుర్తు పెట్టుకున్నారు, థ్యాంక్ యూ మేడం. జయంతి గారు కదా ఎలా మర్చిపోతాం. అదే అదే అదే, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి దుర్గారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి సుధారాణి గారు. గుడ్ మార్నింగ్ అండి. వేరే అభిమానులు అండి. ఎక్కడ నుండి అనుకుంటున్నారు? ఎక్కడ నుండి ఎక్కడ నుండి చెప్పండి.
అదే టిక్ టాక్ చేసిన కాని నుంచి అనుకుంటాను అండి మీ పక్క వేది నుంచి ఆ పక్క వేది నుంచి అంట ఓకే అండి చెప్పరాదు ఎప్పటికైనా మీ పక్క వేది నుంచి అంటే అంటే మీకు తెలిసిన వాళ్ళు ఏమన్నా అయి ఉంటారేమో ఒకసారి చూడండి అదే అనుకోండి మా తెలిసిన వాళ్ళేనండి ఖచ్చితంగా దుర్గారావు గారు నేను నాకు మీకు తెలియదు నాకు అంటే మీ వీడియో చూడటమే కానీ మిమ్మల్ని పర్సనల్ గా చూడలేదు కానీ నేను వైజాగ్ అండి నాది వైజాగ్ సుజాత్ నగర్ అండి వైజాగ్ చాలా సార్లు వచ్చాడు ప్రోగ్రామ్కి సుజాత్ నగర్ అండి సుజాత్ నగర్ సుజాత్ నగర్ మన జగన్నాథరావు గారు చేస్తున్నారు కదా వీడియోలు జగన్నాథరావు మాస్టర్ గారితో వీడియో చేస్తున్నారు కదా అవునవును ఆయనకి ఆయన బాగా తెలుసు నేను కూడా మీరు వైజాగే కదా పురుషత్పురమా ఏంటి ఏదో అన్నా కాదండి ఆయన వైజాగ్ కాదు అది వెస్ట్ గోదావరి దావరపల్లి మండలం లక్ష్మీపురం అండి మా ఊరు పల్లెటూరు ఆహా అవునా మరి వైజాగ్ నుంచి వీడియోలు వస్తానా వీడియో చేస్తున్నట్టు తెలుస్తుంది నాకు వీడియోలు అన్ని దగ్గర చేస్తారండి వాళ్ళు వీడియో చేయడానికి దుర్గారావు గారేనా మన ఫేమస్ దుర్గారావు గారేనా అదే అదే దుర్గారావు గారు అంటే ఆయన ఒకలే కదా మరి మనకి తెలుసు పాపులర్ దుర్గారావు గారు అవునవును ఆయన వైజాగ్ అనుకుంటున్నాను నేనైతే లేదు అంటే వైజాగ్ ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు సరదా ఖాళీ ఉన్నప్పుడు ఒక అరగంట గంట వీడియోలు చేస్తానండి అవునా మరి మా సొంత ఊరు అయితే లక్ష్మీపురం అండి దావర్పల్లి దగ్గర పశ్చిమ గోదావరి అండి సుధారాణి గారు మనతో మాట్లాడడానికి ఇంకా వెయిట్ చేస్తున్నారు మళ్ళీ మాట్లాడుకుందాం ఇలాగే వింటుండని కాల్ చేస్తుండీ తెలుగు అన్నారా రేడియో మనతో మాట్లాడడానికి బుల్లెట్ రెడ్డి గారు వచ్చారు హలో అండి బుల్లెట్ రెడ్డి గారు నమస్తే అమ్మ శైలజ నమస్తే చాలా సంతోషంగా ఉంది నాకు నిజానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇష్టం గంట క్రితమే తెలిసింది దుర్గారావు గారు వస్తున్నట్టు మరి దుర్గారావు గారితో మాట్లాడతారు అమ్మ శైలజ చాలా సంతోషంగా ఉంది నమస్తే అండి దుర్గారావు గారు మరియు శ్రీమతి ఆవిడ పేరు వస్తా అనుకుంటాను పేరు గంగారత్నం గారు మీ కార్యక్రమం మొదటి నుంచి శ్రద్ధగా వింటుంటే ఈ లోపల నాకు ఒకటి రెండు ఫోన్లు రావడం కంటే జరిగింది అయినా సరే మధ్య మధ్య నేను ఇలా వింటా ఉన్నాను నిజంగా మరి దుర్గారావు గారు ఎంత మంచి విషయాలు చెప్తున్నారో ఎంత జెన్యున్ గా మాట్లాడుతున్నారో వారికి సహకరిస్తున్న గంగారత్నం గారికి కూడా అభినందనలు తెలియపరుస్తూ మా దుర్గారావు గారు గంగారత్నం గారు అనుకున్న పనులన్నీ నెరవేరాలి ముగ్గురు సంతానం అని కూడా చెప్పారు విన్నాను మంచి చదువులు చదువుకుంటున్నారు ఇంకా అలాగే వాళ్ళని చదివించండి చాలా హ్యాపీగా ఉందమ్మా నేను జబర్దస్తి తక్కువ చూసినా దుర్గారావు గారి పేరు మాత్రం చాలా నోటెడ్ నేను చాలా సార్లు విన్నాను అసలు దుర్గారావు గారు ఎవరు చూద్దామని ఇప్పుడు ఎన్ఆర్ఐలో ప్లేయర్ చూశాను చూస్తులకి నాది లెక్కలేసి గొలిసి పాట పాడింది ఈయన అంటాం అది ఆ పాట విన్నాను నేను అబ్బా ఎంత బాగా పాడారు ఆ పాట మాకు బాగా పేరు వచ్చింది మీకు అప్పుడు అది మరి సమయం చాలా తక్కువగా ఉంది మీ లైవ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా దుర్గారావు గారు చాలా జెన్యున్ గా అబ్బాబ్బా ఎంత మనస్విప్ప హృదయం అలా బదిలిపరిచి మాకు చెప్పారంటే మామూలుగా లేదండి మీ సంస్కారానికి నా కృతజ్ఞతలు మీ నాన్నగారు గట్ట ఇలా చెప్పినట్టు మనం ఇలా ఉండాలన్నారు నేను ఎగదాటిగా మాట్లాడేస్తున్నా మీకు అవకాశం లేదు అవునమ్మా ఇటువంటి వారిని పరిచయం చేసినటువంటి శైలజకు కూడా ఇంకెలాంటి వారిని పరిచయం చేయాలి మాకు అన్ని విషయాలు తెలియపరచాలని మీ ముగ్గురికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ మరి సెలవు తీసుకుంటానమ్మా సమయం తక్కువ ఉంది కదా అలాగే ధన్యవాదాలు అందరికి ధన్యవాదాలు బుల్లెట్ రెడ్డి గారు ఇలా తుఫాన్ లో చాలా తుఫాన్ గా వెళ్ళిపోయారు
దుర్గారావు గారు, అయితే లాక్డౌన్ అన్నది యాక్చువల్లీ అందరికి చాలా మంది జీవితాల్లో పెద్ద దెబ్బ తీసింది. అందరికి కరోనా వల్ల ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయాయి. పాపం వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ సంపాదన అనుకోండి ఏదో ఉండండి చాలా లాస్ అయ్యారు. మీకు మటుకి చాలా కలిసి వచ్చిందని చెప్తున్నారు అయితే మీరు. పాపం అంటే మేము చెప్పుకోకూడదు కానండి, అందరికి దేశమంతా నష్టం కలిగిందండి. అవును, అదే అదే అదే. ఆ కరోనా టైంలో బాగున్నారా అనుకుంటే ఒక దుర్గారావు దంపతులు తప్ప ఉన్న వాళ్ళు అందరూ చాలా ఇప్పుడు కూడా కోలుకోలేదండి ఆ దెబ్బకి. ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితి చాలా మంది ఉన్నారండి. అవునండి, అవును, వాస్తవానికి ఉన్నారండి, నిజమే. ఆ ఉన్నారండి, ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం దేవుడి దయ వల్ల లైన్ అవుతున్నారు. అవునండి, అవునవును. సో మీకు లాక్డౌన్ ఈ కరోనా బాగా కలిసి వచ్చింది అయితే మీకు. బాగానండి, నాకు ఎంత హైపోత కారణం ఇంకొకటి ఏంటంటే పోలీస్ వారు అండి. పోలీస్ వారు బాగా సపోర్ట్ చేశారండి. ఒకవేళ పర్మిషన్ లేని కాడ కూడా నాకు పర్మిషన్ ఇచ్చి ఇంకోటి చేసుకుంటాం కానీ బాగా పర్మిషన్ ఇచ్చారండి, బాగా ఆదరించారు నన్ను. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది, నా లేకపోతే నాకు ఇంత పేరు రాకపోనండి. అవునండి, మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు కూడా వచ్చారండి దుర్గారావు గారు. ఇంకొక ఆత్మీయులు, హలో అండి. నమస్తే మేడం, బాగుందా? చాలా యాదగిరి గారా? అవునండి, బాగున్నా అండి. వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. బాగున్నారా మీరు? బాగున్నా మేడం, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. గుడ్ 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 అండి, వెరీ నైస్. మనతో మాట్లాడడానికి టిక్ టాక్ దుర్గారావు గారు ఉన్నారు, వాళ్ళు సతీమణి. మాట్లాడండి దుర్గారావు గారు. నమస్తే. నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నా సార్, అందరం బాగుంటున్నాయి కదా, మనం మాట్లాడుకునేది బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు బాగోవాలండి. చెప్పండి సార్, ఏం పని చేస్తారు, ఏం కదా? ఆయన టిక్ టాక్ లో వీడియోలు అవి చూడలేదా అండి యాదగిరి గారు మీరు? నేనే చూడండి, నాకు ఏం తెలియదు మేడం. నిన్న ఈ మన ఎన్ఆర్ఐ ఛానల్ వచ్చి ఆపే ఏదో ఒత్తంగా పోయింది, ఇవాళ మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని వింటున్నా ఇప్పుడే. అవునా, ఆయన ఒక సెలబ్రిటీ అయ్యారండి టిక్ టాక్ వీడియోలు ఇవన్నీ చేసి, చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యారు మారేమూల పల్లెటూరు నుంచి వచ్చి. సో ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు మాట్లాడండి. ఆయన ఆయన భార్య ఇద్దరు కూడాను. సార్ చెప్పండి. చెప్పండి సార్, మీరే చెప్పాలి, మా వీడియోలు చూస్తే ఎలాగున్నాయో చెప్పాలి. సార్ వీడియోలు అంటే నేను అంతగానో టచ్ పోనే నాది కూడా, కానీ నేను ఏమైనా ఒక రేడియో డౌన్లోడ్ చేసుకుని వింటుంటా. అయితే నేను చెప్పాను కదండి, వాళ్ళు ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఒక సెలబ్రిటీ హోదా, ఆ పల్లెటూరులోంచి ఉండి ఒక సెలబ్రిటీ హోదాకు వచ్చారంటే ఎంత కష్టపడి వాళ్ళు వీడియోస్ చేసి ఇవి అన్ని చేసి వచ్చారు. సో యాదగిరి గారు మీకు కుదిరితే వాళ్ళ వీడియోస్ అవి చూడండి, తెలుస్తుంది వాళ్ళు ఏంటి అన్నదిని. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి యాదగిరి గారు. ఓకే, అయితే దుర్గారావు గారు మనకి ఇంకా టైం అవుతుంది కాబట్టి మీకు లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడగాలండి నేను. ఇంకా మీకు ఎక్కడికైనా బయట దేశాల్లో అవకాశం అది వచ్చి మీరు ఇంకా సినిమాల్లో అవకాశం వచ్చి ఇంకా ఇది వేస్తే, అంటే ఇప్పుడైతే మీకు ఒక గుర్తింపు వచ్చింది కదా, మీ వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేసినట్టేనా, పల్లెటూరులోంచి వచ్చారు ఇలాంటి చేయకూడదన్న మీ చుట్టాలందరూ ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా? చేశారండి, ఇప్పుడు అందరూ కూడా వద్దు వద్దు అనుకున్న వాళ్ళు అందరూ కావాలనుకుంటున్నారండి ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. అంటే ఒకప్పుడు మాతో ఎవరు మాట్లాడేవారు కదండి టిక్ టాక్ చేస్తుంటే, ఇప్పుడు ఇప్పుడైతే ఎవరో దుర్కారం ఎవరు అనుకుంటున్నారు, మా బామ్మర్ది, మా మేనల్లుడు, మా తమ్ముడు, మా అన్నయ్య ఇలా చెప్పుకుంటున్నారండి. ఓకే ఓకే, హ్యాపీ అండి గంగరత్నం గారు మీరు? చాలా హ్యాపీ అండి. అదే, ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నాం, ఇంత పెద్ద సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్నాం, ఎక్కడో నుంచి వచ్చి, అంటే మనకి ఎప్పుడైనా ఒకటేనండి, టాలెంట్ అన్నది మనం బయటికి ప్రదర్శిస్తేనే అది నలుగురిలోకి వెళుతుంది. అంటే మీరు ఏం చెప్తారండి, ఇలా టాలెంట్ వచ్చిన వాళ్ళందరూ చాలా మంది సిగ్గుపడో లేకపోతే అవకాశం రాకో ఎందుకు దాచేసుకుంటారు, వాళ్ళందరికీ మీరు ఒక మాటగా ఏం చెప్తారు మీరైతే చెప్పండి? సిగ్గుపడితే మన దగ్గరే ఉంటదండి అది, సిగ్గుపడకుండా చూపించామనుకోండి నలుగురికి తెలుస్తుందండి మనం అంటే ఏంటో వాళ్ళు తెలుసుకుని మనం చేసేదాన్ని గుర్తిస్తారండి వాళ్ళు. ఎవరైనా గుర్తించి మనం చేసే ఏ వీడియో అయినా ఏదైనా చూసి అబ్బాయిలకి టాలెంట్ ఉందనేసి గుర్తించుకుంటారండి. అలాగే మన దగ్గర దాచుకుంటే గుర్తించలేరు కదండి ఎవరోనో. కానీ ఇప్పుడు కూడా అండి చాలా మంది టాలెంట్ దాచేసుకుంటున్నారండి. అవునవునవును, అటువంటి వారు అందరూ కూడా బయటకు వచ్చి చక్కగా వాళ్ళకున్న టాలెంట్ చూపించుకుని సినిమా రంగంలో కావచ్చు లేకపోతే జబర్దస్త్ లో కావచ్చు చూపించుకుంటే 10 కాలాల పాటు డబ్బు ఎవరి దగ్గర ఉన్న పేరు ఉండదండి. కానీ ఒక గుర్తు పట్టిది ఉంటే
వాళ్ళ ఉన్న పోన వాళ్ళ గురించి చెప్పుకుంటారు. అవునండి, అవునవును. అటువంటి వారు అందరూ బయటకు వచ్చి చెయ్యాలన్నదే నా కోరిక అండి. గుడ్ 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 అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి దుర్గారావు గారు అండ్ గంగరత్న గారు. నాకు తెలుసు మీతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను ఎన్ని సార్లు మీకు కాల్స్ చేశాను, మీరు ఎంత బిజీ షెడ్యూల్, ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఒకటే మాట అన్నారు దుర్గారావు గారు, అమ్మ నేను ఎవరికి మాట ఇవ్వను, మాట ఇస్తే నా ప్రాణం పోయినా సరే ఆ మాటకి కట్టుబడే ఉంటాను, నేను ఏదైనా సరే మాట తప్పను అమ్మ అని చెప్పి అంత బిజీ షెడ్యూల్ ఉంటూ ఆ షూటింగ్ అది కూడా కొంచెం నా గురించి పోస్ట్ పోన్ చేసి ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి దుర్గారావు గారు అండ్ గంగరత్నం గారు మీ ఇద్దరికి. ఒకటండి, ఇప్పుడు మనం డబ్బుల గురించి ఏది అంటే డబ్బుల గురించి కొన్ని చెయ్యాలండి. అవును, కొన్ని మన పేరు గురించి ప్రతిష్ట గురించి కొన్ని చెయ్యాలండి, ప్రతిదీ డబ్బుల గురించి చేయకూడదు. కరెక్ట్ అండి, కరెక్ట్. మనిషికి ఇరుగుండదండి, నేను చాలా డబ్బుల గురించి అసలు చేయనండి, నేను ఏదైనా మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి ఉండి ఆ రోజు షూటింగ్ మానేస్తాను. అంటే నా మీరు వంద మందికి చెప్తాను దొంగరావు ఈ రోజు ఇలాగా లైవ్ లో పడతారో చూడాలని చూడాలని, నేను వెళ్ళిపోయాను అనుకోండి 100 మంది దగ్గర నేను బ్యాట్ అవుతాను. అవునండి, అవును. అందుకని నేను ఏ మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా కట్టుబడాలి ఉంటాను, అది అయిపోయాక నేను 2వ స్టెప్ వేస్తానండి. తెలుస్తుందండి, ఇప్పుడు మీరు ఈ విధంగా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారంటేనే తెలుస్తుంది మీరు ఎలాంటి మనిషి ఏంటి అన్నది. ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా నాకు ఇచ్చిన మాట గురించి మీ షూటింగ్ కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఇలా వచ్చినందుకు నిజంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా. 3 గంటల నుంచి వెళ్ళాలని చెప్పాను, అదే సార్ చెప్పాను, సార్ ఈ రోజు మాట ఇచ్చానండి, నాకు నేను మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసి నేను షూటింగ్ డైరెక్ట్ వచ్చేస్తాను సార్ అని చెప్తే ఓకే దొరకరావు అని చెప్పారు. మా తెలుగు ఎన్ఆర్ఐ మీరు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటే చెప్తానండి ప్రేక్షకులకి, మమ్మల్ని ఎంత వైరల్ చేసిన అభిమానులు అందరికి మా జీవితాంతకాలం ఖచ్చితంగా రుణపడి ఉండాలండి, అందరూ బాగోవాలి, అందరూ మేము ఉండాలి, అందరూ మంచిగా సెటిల్ అవ్వాలన్నది మా కోరిక అండి. గుడ్ గుడ్ అండి దుర్గారావు గారు, గంగరత్న గారు, మీ ఇద్దరికి ఇంకా ఎన్నో ఎన్నో అవకాశాలు వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి మీరు ఇద్దరు హ్యాపీగా ఉండాలి, మీరు ఉన్నత శిఖరాలు ఇంకా ఎదిగి ఉండాలి అని చెప్పి మంచి మంచి అవకాశాలు ఇంకా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే అండి, బాయ్ బాయ్ అండి, నమస్తే. సో ఇదండి బాయ్ అండి, విన్నారు కదండి దుర్గారావు గారు ఆయన సతీమణి గారి ఇంటర్వ్యూ. అంటే మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండమన్నారు అన్నడానికి నిదర్శనం దుర్గారావు గారు, వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే మూలాలు మర్చిపోకూడదు అని చెప్పి అంటారు చూసారా, ఆ విధంగా ఆయన ఎక్కడి అంత ఇంత సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్నా ఆయన మర్చిపోకుండా ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అన్నది స్థాయి గుర్తింపు ఉన్నారు కాబట్టి అందుకు ఆయన అంత తొందరగా అంత తక్కువ సమయంలో ముందుకు వెళ్ళగలిచారు, ఇంత విజయ పథకాలు అవి సాధిస్తున్నారు. సో మనం ఇంకా ఎన్నో వాళ్ళ విజయాలు అవి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంటైర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టీమ్ కి ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు, అలాగే మా టెక్నీషియన్ దినేష్ బాయ్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్, చక్కగా నాకు యూట్యూబ్ లైవ్ అది చేసి మీరు ఇచ్చినందుకు. సో మళ్ళీ శైలజాతో చిట్చాట్ అనే కార్యక్రమం ద్వారా రేపు 2:30 గంటలకి కలుసుకుందాం, మరి అంతవరకు సెలవండి, థ్యాంక్ యూ సో మచ్ అంటిల్ దెన్.